వెల్కమ్ టు NCareers. నేను క్రాంతి. మన దేశంలో అనేక మంది బైపీసీ విద్యార్థులు నీట్ ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయిన వారు ఎంబీబీఎస్ సీట్ కోసం ఎదురు చూస్తున్నారు. కానీ మన దేశంలో అతి తక్కువ సంఖ్యలో ఎంబీబీఎస్ సీట్లు ఉండటం, ఎంబీబీఎస్ చేయాలనుకునే విద్యార్థులు మాత్రం ఎక్కువ సంఖ్యలో ఉండటంతో అనేక మంది విద్యార్థులు విదేశాల్లో ఎంబీబీఎస్ వైపు ఆకర్షితులవుతున్నారు. అయితే విదేశాల్లో ఎంబీబీఎస్ పూర్తి చేసినా, మన దేశంలో ఎంబీబీఎస్ పూర్తి చేసినా కూడా విద్యార్థులందరూ నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ రాయడం ద్వారా మాత్రమే మన దేశంలో డాక్టర్గా ప్రాక్టీస్ చేయాల్సి రావడం విదేశాల్లో ఎంబీబీఎస్ చేసే విద్యార్థులకు అద్భుత అవకాశం. విదేశాల్లో ఎంబీబీఎస్ చేయాలనుకునే వారికి జార్జియా ఒక చక్కని ప్రత్యామ్నాయం. ఎంసీఐ మరియు WHO గుర్తింపు ఉన్న యూనివర్సిటీలను మీకు అందిస్తోంది భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్. ప్రపంచంలో మూడో అతి సురక్షితమైన దేశం జార్జియా. విద్యా బోధన అంతా ఇంగ్లీష్లోనే ఉంటుంది. అవినీతి లేని దేశంగా గుర్తింపు కలిగిన దేశం కూడా జార్జియా. ఎంసీఐ WHO గుర్తింపు కలిగి అతి తక్కువ ఫీజుతో అనేక మంది తెలుగు విద్యార్థులు చదువుతున్న మెడికల్ యూనివర్సిటీల గురించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. జార్జియాలో ఎంబీబీఎస్ డాక్టర్ కావాలన్న కలలను నిజం చేయడానికి గత 14 సంవత్సరాలుగా ఉత్తమ సేవలు అందిస్తున్న సంస్థ భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్. హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా ఈ సంస్థ ఇప్పటికే ఎంతో మంది యువతీ యువకులను డాక్టర్లుగా తీర్చిదిద్దడానికి అందుబాటు ఖర్చులో విదేశాల్లో వైద్య విద్యా సంస్థల్లో అడ్మిషన్లు ఇప్పించింది. నమ్మకమైన యూనివర్సిటీల్లో సుశిక్షితమైన అత్యుత్తమమైన వాతావరణంలో చదివేలా పూర్తి సహాయం చేస్తోంది. అందుకే ఈ సంస్థ సేవలకు గుర్తింపుగా ISO 9001:2015 సర్టిఫికెట్ లభించింది. హై వ్యూయర్స్, భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ స్థాపించి దాదాపుగా 14 సంవత్సరాలైంది. నా పేరు వచ్చేసి డాక్టర్ బిఎస్ఎస్ ప్రసాద్, భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ యొక్క మేనేజింగ్ డైరెక్టర్ను. మాది వచ్చేసి పంజాగుట్టలో మెయిన్ సెంటర్లో ఉంది. సో మా ద్వారా జాయిన్ అయిన చాలామంది ఎంబీబీఎస్ విద్యార్థులు వాళ్ళు పీజీ కంప్లీట్ చేసుకోవడం కావచ్చు, వివిధ కార్పొరేట్ హాస్పిటల్లో వర్క్ చేయడం కావచ్చు, సపరేట్ హాస్పిటల్ పెట్టుకోవడం కావచ్చు, ఇవన్నీ జరుగుతున్నాయి. సో దీనికి గాను మాకు చాలా ఆనందంగా ఉంది. సో మేము వచ్చేసి ముఖ్యంగా అబ్రాడ్ ఎడ్యుకేషన్ విషయంలో జార్జియాని ఎంపిక చేసుకోవడం జరిగింది. అబ్రాడ్ విషయంలో జార్జియాని ఎంపిక చేసుకోవడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఎంబీబీఎస్ చేయడానికి మన కంట్రీ నుంచి వెళ్తున్న అన్ని కంట్రీస్లో కంపేర్ చేస్తే జార్జియాకు చాలా ఆదర్శమైన పాయింట్స్ ఉన్నాయి మనం కన్సిడర్ చేస్తే. ఎందుకంటే జార్జియా విషయంలో మనకు డైరెక్ట్ ఎంబీబీఎస్ ఆఫర్ చేస్తున్న కంట్రీస్లో, 5 సంవత్సరాల్లో కంప్లీట్ చేయగలిగిన కంట్రీస్లో జార్జియాలో మాత్రమే మనకి ఇంగ్లీష్ ఈజ్ వైల్డ్లీ స్పోకెన్ అని చెప్పుకోగలం. మిగిలిన డైరెక్ట్ ఎంబీబీఎస్ ఆఫర్ చేస్తున్న ఏ కంట్రీలో కూడా ఇంగ్లీష్ మాట్లాడలేరు. అదే ఒకవేళ ఇంగ్లీష్ మాట్లాడగలిగే దేశాలు జార్జియా కాకుండా మిగిలిన దేశాలను చూసుకుంటే అక్కడ ఇండైరెక్ట్ ఎంబీబీఎస్ ఉంది. సో దానివల్ల 2 ఇయర్స్ మనము మన పిల్లలు వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ 2 ఇయర్స్ తర్వాత ఏదో ఒక ఎంట్రన్స్ టెస్ట్ రాసి ఇక్కడ నుంచి వెళ్ళిన 3rd ఇయర్లో వాళ్ళు ఎంబీబీఎస్ స్టార్ట్ అవుతుంది. అటువంటి ఇబ్బందులు ఏమి కూడా జార్జియాకు లేవు. జార్జియాకు వచ్చేసి మనకు హైదరాబాద్ నుంచి కేవలం 5 నుంచి 6 గంటల ఫ్లైట్ టైం మాత్రమే. డైరెక్ట్ హైదరాబాద్ నుంచి మనకు ఇంటర్నేషనల్ ఇమిగ్రేషన్ ఉంటుంది. సో ఇక్కడ జార్జియాలో కూడా చలి మైనస్లకు అసలే వెళ్ళదు. అది కాకుండా జార్జియా వచ్చేసి క్రిస్టియన్ కంట్రీ, above 90% క్రిస్టియన్ పాపులేషన్ ఉన్నారు. జార్జియాలో వచ్చేసి 3rd safest country ఇన్ ద వరల్డ్. అండ్ ఇక్కడ జార్జియన్స్ యొక్క హాస్పిటాలిటీ కూడా చాలా బాగుంటుంది. వీళ్ళు గెస్ట్ని గాడ్స్ యొక్క గిఫ్ట్గా పరిగణిస్తారు. సో ఇవన్నీ కారణాల చేత మనము జార్జియాని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఇందులో కూడా ముఖ్యంగా మేము ప్రమోట్ చేస్తున్న యూనివర్సిటీస్ అన్నీ కూడా అన్ని విధాల మేము అన్ని చూసుకున్న తర్వాతనే, అక్కడ స్పెషలైజేషన్స్ అవన్నీ చూసుకున్న తర్వాతనే మేము ఎంపిక చేసుకోవడం జరిగింది. ఇండియాలో ఎంబీబీఎస్ కాలేజ్ స్థాపించాలంటే దానికి అటాచ్డ్ హాస్పిటల్ కంపల్సరీ. ఎన్ని బెడెడ్ హాస్పిటల్స్ ఉన్నాయి, ఎంతమంది పేషెంట్స్ ఉన్నారని చూసి మాత్రమే ఎంసీఏ పర్మిషన్ ఇస్తుంది. అదే జార్జియాలో కానీ వేరే అదర్ కంట్రీస్లో అబ్రాడ్లో ఎంబీబీఎస్ చేయాలంటే చాలా కాలేజెస్కు అటాచ్డ్ హాస్పిటల్స్ ఉండవు. దానివల్ల ఏంటంటే వేరే ప్రైవేట్ హాస్పిటల్స్ మీద ఈ కాలేజ్ వాళ్ళు డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో దానివల్ల స్టూడెంట్స్కు అంత యాక్సెస్, అంటే ఓన్ హాస్పిటల్స్ ఉంటే ఎంత యాక్సెస్ ఉంటుందో అంత యాక్సెస్ ఉండకపోవచ్చు. కానీ మేము సెలెక్ట్ చేసుకున్న యూనివర్సిటీస్ అన్నిటికీ కూడా అటాచ్ హాస్పిటల్స్, ఓన్ హాస్పిటల్స్ ఉండడం వల్ల పిల్లలకు ఎటువంటి క్లినికల్ రొటేషన్స్లో ఎటువంటి ఇబ్బందులు కూడా ఎదురుకావు. మా కన్సల్టెన్సీ ద్వారా జాయిన్ అయిన ప్రతి పిల్లలకు స్టార్టింగ్ ఫ్రమ్ పాస్పోర్ట్ నుంచి వీసా టికెట్ అవన్నీ ప్రొసీజర్ అంతా చూసుకొని టికెట్ బుక్ చేసి
అందరినీ గ్యాదర్ చేసి ఒక గెట్ టుగెదర్ లాగా ఏర్పాటు చేసి వాళ్ళందరినీ మేము దగ్గర ఉండి జార్జియాకు తీసుకెళ్ళి అక్కడ వీళ్ళకు అకామిడేషన్ సంబంధించిన విషయాలు కావచ్చు, అడ్మిషన్ సంబంధించిన విషయాలు కావచ్చు, అన్ని దగ్గరుండి చూసుకుంటాం. అంతేకాకుండా మాకు సంబంధించిన కేర్ టేకర్స్ కావచ్చు, మేనేజర్స్ కావచ్చు, ఆంధ్ర నుంచి కేర్ టేకర్స్ కుక్స్ వీళ్ళందరినీ కూడా అక్కడ మేము అరేంజ్ చేయడం జరిగింది. కాబట్టి ఆంధ్ర భోజనం కూడా మనకు అక్కడ మన ఆంధ్ర కుక్స్ ద్వారా లభించడం జరుగుతుంది. మా కేర్ టేకర్స్ ఆంధ్ర కేర్ టేకర్స్ మనకు అక్కడ 24 hours by 365 days అవైలబుల్ ఉంటారు. కాబట్టి సో స్టూడెంట్ ఎటువంటి ఇబ్బందులకు గురి కాకుండా సేఫ్టీగా ఫీల్ అవ్వగలడు. జార్జియాలో వైద్య విద్య చదవటం అంటే అంతర్జాతీయ ప్రమాణాలతో నైపుణ్యం సాధించడమే. సుసంపన్నమైన అత్యంత ప్రశాంతమైన ఐరోపా ఖండంలోని దేశం జార్జియా. ఐరోపా అంటేనే అభివృద్ధి. ప్రపంచంలోని అన్ని ఖండాల్లోనూ అత్యధికంగా అభివృద్ధి చెందిన దేశాలున్న ఖండం యూరప్. తెబిల్సీ నగరం రాజధానిగా ఉన్న ఈ దేశానికి భారత్ లో ఉన్నట్టే అధ్యక్షుడు, ప్రధానమంత్రి, మంత్రివర్గంతో కూడిన పరిపాలనా వ్యవస్థ ఉంది. ఈ దేశానికి పశ్చిమాన నల్ల సముద్ర తీరం ఉంది. అందమైన బీచ్లు, ప్రకృతి రమణీయ దృశ్యాలు, ఘనమైన ప్రాచీన వారసత్వ సంపద, ప్రశాంత వాతావరణం ఈ దేశ ప్రత్యేకతలు. 2003 వరకు ఈ దేశంలో అవినీతి ఎక్కువగా ఉండేది. ఆ తర్వాత వచ్చిన అధ్యక్షుడు అవినీతిపై ఉక్కుపాదం మోపి లంచాలు తీసుకున్న వారిని ఉద్యోగాల నుంచి తొలగించడంతో పరిస్థితి మారింది. ఇప్పుడు అవినీతి అతి తక్కువగా ఉన్న దేశాల్లో జార్జియా ఒకటి. శాంతి భద్రతలు బాగుంటాయి. పౌర హక్కులకు ప్రభుత్వం హామీ ఇస్తుంది. నేరాలు చాలా తక్కువ. ప్రపంచంలో సురక్షితమైన దేశాలలో 3వ స్థానంలో ఉంది. ఇక్కడి ప్రజలు ఇంగ్లీష్ మాట్లాడతారు. అందువలన మన దేశం నుండి వెళ్లే పిల్లలకు భాష గురించి సమస్యుండదు. విద్యా వ్యవస్థ కూడా ఉన్నతంగా ఉంటుంది. అవినీతి లేని దేశంగా గుర్తింపు పొందింది. ఇక్కడి వాతావరణం ఆహ్లాదంగా ఉండి కాలుష్యం అనే మాటుండదు. జార్జియా అభివృద్ధి చెందిన దేశం. యూకే, యుఎస్ఏ, కెనడా, ఆస్ట్రేలియా దేశాలతో సమానంగా విద్యా ప్రమాణాలుంటాయి. వైద్య ఆరోగ్యం, వైద్య విద్యా విషయంలో జార్జియా ప్రపంచంలోనే అత్యుత్తమ దేశంగా గుర్తింపు పొందింది. జనాభా వైద్యుల నిష్పత్తిలో ప్రపంచంలోనే 6వ ర్యాంకు పొందింది. ఈ విషయంలో భారత్ ర్యాంకు 123. అంటే మనకంటే జార్జియా వైద్యులను తయారు చేయడం, ప్రజారోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వడంలో ఎంత ముందుందో అర్థమవుతుంది. అక్కడ వైద్య విద్య ప్రమాణాలు అత్యున్నతంగా ఉంటాయి. ప్రపంచంలో మెడిసిన్ విద్యా బోధన చాలా గొప్పగా ఉండే అతి కొద్ది దేశాల్లో జార్జియా ఒకటి. అందమైన ప్రకృతి రమణీయ దృశ్యాలు ఉండడమే కాదు, అత్యంత ప్రశాంతమైన వాతావరణం ఉండడం వల్ల ఒంటరి అమ్మాయిలు కూడా క్షేమంగా, సురక్షితంగా, ధైర్యంగా ఆ దేశానికి వెళ్లి చదువుకోవచ్చు. ఈవ్ టీజింగ్, ర్యాగింగ్ వంటివి అక్కడ కనిపించదు. భారతదేశంలో మెడిసిన్ చదవడానికి తగినన్ని కాలేజీలు లేవు, సీట్లు లేవు. అందుకే మన జనాభాకు తగినంత మంది డాక్టర్లు అందుబాటులో లేరు. కాబట్టి మెడికల్ కాలేజీలను పెంచడానికి ఇప్పుడిప్పుడే ప్రయత్నం జరుగుతోంది. కాబట్టి ఇప్పుడు డాక్టర్ కోర్స్ చదవాలని కోరుకునే వారికి బెస్ట్ డెస్టినేషన్ జార్జియా. తల్లిదండ్రులకు భారం కాని విధంగా ఫీజులుంటాయి. ఎడ్యుకేషన్ తీసుకోవడానికి ఈ కన్సల్టెన్సీ పూర్తి సహాయ సహకారాలు అందిస్తుంది. అకాకీ సెరితలి స్టేట్ యూనివర్సిటీ అంటే ప్రపంచంలోనే అతి ప్రాచీనమైన, వేల మంది డాక్టర్లను తయారు చేసిన గొప్ప యూనివర్సిటీల్లో ఇది ఒకటి. జార్జియాలోని కుతైసీలో ఉన్న ఈ యూనివర్సిటీ 1930లో ప్రారంభమైంది. అంటే దాదాపు 9 దశాబ్దాలుగా హై స్టాండర్డ్ మెడికల్ టీచింగ్ లో ఎంతో అనుభవం గల ఈ యూనివర్సిటీలో చదవడం కాబోయే డాక్టర్లకు అదృష్టమే. ఈ యూనివర్సిటీలో మెడిసిన్ టీచింగ్ విధానం అంతర్జాతీయ స్థాయిలో ఉంటుంది. పీబీఎల్ సిస్టమ్ ఆఫ్ లెర్నింగ్, అంటే ప్రాబ్లం బేస్డ్ లెర్నింగ్ సిస్టమ్ ఆఫ్ లెర్నింగ్. మొదటి సంవత్సరం నుండే క్లినికల్ రొటేషన్లో భాగంగా విద్యార్థులను హాస్పిటల్కి తీసుకెళ్లి డాక్టర్ సమక్షంలో భాగంగా పేషెంట్స్తో ఇంట్రాక్షన్ చేయిస్తారు. చదివేది MBBS అయినా మెజారిటీ స్పెషాలిటీ కోర్సులకు సంబంధించిన ప్రాథమిక విషయాలను కూడా బోధిస్తారు. జనరల్ క్లినికల్ స్కిల్స్ ను ఎఫెక్టివ్ గా నేర్చుకోవచ్చు. డాక్టర్లకు కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా ముఖ్యమని గుర్తించిన యూనివర్సిటీ ఇది. స్పోకెన్, రిటన్, కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. ఇందుకోసం స్పెషల్ గా ఫ్యాకల్టీ కూడా ఉంటుంది. యుఎస్ఏ, యూకే, జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్ వంటి 23 దేశాలలో ఉన్న 50 యూనివర్సిటీలతో ఒప్పందం కలిగిన యూనివర్సిటీ. B2 లెవెల్లో కనీసం ఒక్క విదేశీ భాషనైనా నేర్చుకునేలా
ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వడం ఇక్కడి ప్రత్యేకత. నేషనల్ సర్టిఫికేషన్ పరీక్ష పాసైన తర్వాత డాక్టర్గా పనిచేయడానికి లేదా పీహెచ్డీ చేయడానికి అర్హత ఉంటుంది. వైద్య శాస్త్రానికి సంబంధించిన కొత్త పరిశోధనలు, ఆవిష్కరణలు, సరికొత్త వైద్య విధానాల గురించి ఎప్పటికప్పుడు వివరిస్తూ అంతర్జాతీయ స్థాయిలో డాక్టర్లను తయారు చేయడంలో ఈ యూనివర్సిటీ చాలా ఫేమస్. ఎంసీఐ, డబ్ల్యూహెచ్ఓ, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ కెనడా, ఈసీఎఫ్ఎంజీ యుఎస్ఏ, ఐఏవీపీ, ఐఏఎంఈ, యూరప్ మెడికల్ అసోసియేషన్ ఏఎంఎస్సీ వంటి గుర్తింపు ఉన్న యూనివర్సిటీ ఆకాకి సెరథలి స్టేట్ యూనివర్సిటీ. అకాకి సెరటెల్లి స్టేట్ యూనివర్సిటీ ఈ యూనివర్సిటీ స్థాపించి 1918లో ఇది స్థాపించబడినది. ఈ యూనివర్సిటీ 100 సంవత్సరాల చరిత్ర గలన యూనివర్సిటీ. ఇది కుతాయిసీ అనే సిటీలో ఉంది. కుతాయిసీ సిటీ వచ్చేసి లెజిస్లేటివ్ క్యాపిటల్ సిటీ ఆఫ్ జార్జియా. సో ముఖ్యంగా అకాకి సెరటెల్లి స్టేట్ యూనివర్సిటీ 23 దేశాల్లో ఉన్న 50 యూనివర్సిటీస్ తోటి కొలాబరేషన్లో ఉంది. అంటే దీనివల్ల మనకు అడ్వాంటేజ్ ఏముందంటే పీజీ చేసుకోవడానికి కానీ క్లినికల్ రొటేషన్స్లో కానీ మనకు మన పిల్లలు అక్కడికి వెళ్ళి కొత్త పద్ధతులు ఏమైనా ఉంటే నేర్చుకొని రావడానికి యూనివర్సిటీ దోహదపడుతుంది. అదేవిధంగా ఎరాస్మస్ ప్లస్ అంటారు. అంటే ఈ ఎరాస్మస్ ప్లస్ వల్ల ఏంటంటే వాళ్ళు ఫండింగ్ చేస్తారు. మన స్టూడెంట్స్, మన విద్యార్థులు అక్కడికి వెళ్ళి అక్కడ ప్రాక్టీస్ చేసుకోవడానికి వీళ్ళు ఫండింగ్ చేస్తారు. సో అంత అడ్వాంటేజెస్గా ఉన్నది. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఈ అకాకి సెరటెల్లి స్టేట్ యూనివర్సిటీలో వరల్డ్ ఫేమస్ లైబ్రరీ ఉంది. అంటే 10 లక్షల వాల్యూమ్స్ ఉన్న బుక్స్ ఉన్న ఏకైక యూనివర్సిటీ అకాకి సెరటెల్లి స్టేట్ యూనివర్సిటీ. ఇది గవర్నమెంట్ యూనివర్సిటీ అండ్ వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ గవర్నమెంట్ యూనివర్సిటీ విచ్ ఈస్ ఆఫరింగ్ 5 ఇయర్స్ ఇన్ జార్జియా. సో ఈ గవర్నమెంట్ సెక్టర్లో ఇది 1 యూనివర్సిటీగా ఇది మనం సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అకాకి సెరటెల్లి స్టేట్ యూనివర్సిటీ ఈస్ ద ఓన్లీ ఓల్డెస్ట్ గవర్నమెంట్ యూనివర్సిటీ ఇన్ జార్జియా విచ్ ఈస్ ఆఫరింగ్ వెరీ లోయెస్ట్ ఫీస్, దట్ ఈస్ 1,60,000 పర్ సెమిస్టర్. అంటే టోటల్గా 10 సెమిస్టర్స్ అంటే 5 సంవత్సరాలకు గాను 16 లక్షల్లో మీ ఎంబీబీఎస్ మొత్తం కంప్లీట్ అవుతుందండి. హలో, మేరా నా ముస్కాన్ హై, మే హైదరాబాద్ సే హూ. మే భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్ కే త్రూ ఆయి హూ ప్రసాద్ సర్ కే ద్వారా, ఔర్ మే అకాకి సెరటెల్లి స్టేట్ యూనివర్సిటీ మే పడతీ హూ జో కి కుతాయిసీ మే హై. కుతాయిసీ జార్జియా కా లెజిస్లేటివ్ క్యాపిటల్ సిటీ హై. యే సిటీ బహుత్ అచ్చా హై, యహాన్ కా వెదర్ భీ బహుత్ అచ్చా హోతా హై, ఔర్ యహాన్ పే గర్ల్స్ కే లియే బహుత్ సేఫ్ హై, యహాన్ పర్ కరప్షన్ నహీ హోతా హై. నేను వచ్చేసి ఉత్తేజ్ బాబు, ఐ యామ్ ఫ్రమ్ హైదరాబాద్, ఐ యామ్ త్రూ ద భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్ నుంచి వచ్చాను ఇక్కడికి. చెప్పాలంటే జార్జియా ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ కంట్రీ అని చెప్పేసి చెప్పవచ్చు. ఎందుకంటే లైక్ మ్యాక్సిమం 5 ఇయర్స్ ఆఫ్ డ్యూరేషన్ ఉంటుంది. లైక్ ఇండియన్స్ చాలామంది కూడా ఉన్నారు ఇక్కడ, ఫస్ట్ సెకండ్ సెమిస్టర్ వాళ్ళు కూడా, అండ్ సీనియర్స్లో కూడా మన ఇండియన్స్ ఉన్నారు. అండ్ ఇక్కడ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ వచ్చేసి కూడా బాగుంటుంది. ఇక జార్జియన్ నేషనల్ యూనివర్సిటీ అంటే అతి గొప్ప ఎడ్యుకేషనల్ ఎన్విరాన్మెంట్ కు కేర్ ఆఫ్ అడ్రస్ అని పేరు. ఈ క్యాంపస్ లోకి అడుగు పెట్టగానే ఏదో తెలియని ఫీల్. ఎంకరేజింగ్ ఎడ్యుకేషన్ ఎన్విరాన్మెంట్, ఇంత గొప్పగా ఉండే యూనివర్సిటీలు ప్రపంచంలోనే చాలా అరుదు. ఈ క్యాంపస్ లో చదవడం అంటే గొప్ప అవకాశాన్ని సొంతం చేసుకున్నట్టే. పరీక్షలు రాసి పాస్ కావడం వేరు, నిజంగా డాక్టర్ కు కావలసిన అన్ని లక్షణాల గురించి తెలుసుకోవటం, వాటిని ఆకళింపు చేసుకోవడం వేరు. ఇక్కడ అలా ది బెస్ట్ డాక్టర్స్ గా ట్రైన్ కావడానికి కావలసిన అన్ని రకాల పరిస్థితులు ఉన్నాయి. జార్జియన్ నేషనల్ యూనివర్సిటీలో మెడిసిన్ చదవడం అంటే నిజంగా అదృష్టమే. ఉజ్వల భవిష్యత్తుకు ఇది సువర్ణ అవకాశం. ఎందుకంటే దీనికి చాలా ప్రత్యేకతలున్నాయి. ఇక్కడి అద్భుతమైన టీచింగ్ మెథడాలజీకి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. క్యాంపస్ లోనే ఆసుపత్రి ఉన్న ఒకే ఒక్క యూనివర్సిటీ జార్జియన్ నేషనల్ యూనివర్సిటీ ఇది. జార్జియా రాజధాని టిబిలిసి నడిబొడ్డున సువిశాలమైన క్యాంపస్ లో ఆహ్లాదకరమైన వాతావరణంలో చదువుకోవచ్చు. మన మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో ఎన్రోల్ అయిన యూనివర్సిటీ జార్జియన్ నేషనల్ యూనివర్సిటీ. ఇక్కడ బోలోగ్నా విధానంలో బోధనుంటుంది. అంటే యూరప్ లోని ఒక దేశంలో పొందిన డిగ్రీ ఆ ఖండంలోని ఇతర దేశాల్లో కూడా చెల్లుతుంది. యూరప్ లోని 99% దేశాలు ఈ విధానాన్ని పాటిస్తున్నాయి. టర్కీ, పోలాండ్, ఇతర యూరప్ దేశాలతో ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ కూడా ఉంది. దీన్ని ఎరస్మస్ ప్లస్ అంటారు. ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ గుర్తింపు పొందింది. అలాగే జార్జియాలోని నేషనల్ సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ క్వాలిటీ ఎన్హాన్స్మెంట్ బోర్డు గుర్తింపు పొందింది. జార్జియాలోని మెడికల్ కౌన్సిల్లో లీడింగ్ మెంబర్. ఫేమర్లో కూడా ఎన్రోల్ అయిన యూనివర్సిటీ అత్యున్నత టెక్నాలజీ 3D యానిమేషన్ లో బోధించే విధానం అమల్లో ఉంది. డిజిటల్ ఫార్మాట్ లో చదివే అవకాశం ఉంది కాబట్టి పుస్తకాలు కొనాల్సిన అవసరం లేదు. ఇక్కడంతా హైటెక్.
అందుకే అత్యున్నత ప్రమాణాలతో విద్యాబోధన జరుగుతుంది. ఇది యూరప్ లోనే అతిపెద్ద ఎగ్జామ్ హాల్ ఉన్న యూనివర్సిటీ, జార్జియన్ నేషనల్ యూనివర్సిటీ. ఇక్కడ అద్భుతమైన మౌలిక సదుపాయాలున్నాయి. ఈ విషయంలో ఇది ప్రపంచంలోనే 10వ ర్యాంక్ పొందింది. 200 దేశాలున్నా ప్రపంచంలోనే 10వ ర్యాంక్ అంటే ఇది ఎంత గొప్ప యూనివర్సిటీయో అర్థం చేసుకోవచ్చు. జార్జియా మొత్తం మీద 12,000 మంది ఇంగ్లీష్ మీడియం విద్యార్థులున్న ఒకే ఒక్క యూనివర్సిటీ కూడా ఇదే. ఇక్కడి విద్యార్థులు 7 స్పెషాలిటీ ఆసుపత్రుల్లో ప్రాక్టికల్ శిక్షణ పొందే అవకాశం ఉంది. ఎన్సీఐ, యుఎస్ఎంఎల్ఈ, పిఎల్ఏబి వంటి వాటి పీజీ ఎంట్రన్స్ కోసం కోచింగ్ ఇవ్వడానికి వివిధ దేశాల నుండి స్పెషల్ ఫ్యాకల్టీ ఉన్న యూనివర్సిటీ జార్జియా నేషనల్ యూనివర్సిటీ ఇది. ఏ రకంగా చూసినా ఇక్కడ చదవడం అంటే బ్రైట్ ఫ్యూచర్ కు బాటలు వేసుకోవడమే. ప్రైవేట్ సెక్టర్ లో చూసుకుంటే టిబిలిసి క్యాపిటల్ సిటీలో ఉన్న జార్జియన్ నేషనల్ యూనివర్సిటీ ఎస్యును సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. దీన్ని సెలెక్ట్ చేసుకోవడానికి గల ముఖ్య కారణం ఏమిటంటే ఇది సిటీ సెంటర్లో ఉండడమే కాకుండా ఇన్బిల్ట్ హాస్పిటల్ ఉన్న ఏకైక యూనివర్సిటీ జార్జియన్ నేషనల్ యూనివర్సిటీ అండ్ సరౌండెడ్ బై 5 అదర్ హాస్పిటల్స్ తోటి 8,000 బెడెడ్ హాస్పిటల్స్ తోటి సరౌండెడ్ బై ఉంది. సో మీకు క్లినికల్ రొటేషన్స్ విషయంలో వేరే ఒక ప్రైవేట్ హాస్పిటల్స్ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. సో స్టూడెంట్ ఎక్కడికి ట్రాన్స్పోర్టేషన్ ఉపయోగించి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు సిటీ మొత్తం తిరగాల్సిన అవసరం లేకుండా ఒకటే ప్రాంగణంలో వీళ్ళకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. వీళ్ళకు జార్జియన్ నేషనల్ యూనివర్సిటీకి వచ్చేసి ముఖ్యంగా 4 బిల్డింగ్స్ ఉన్నాయండి. ఈ 4 బిల్డింగ్స్ వచ్చేసి ఒకటి 18th floor బిల్డింగ్, 16th floor బిల్డింగ్, 14th floor బిల్డింగ్లు 2 ఉన్నాయి. ఇన్బిల్ట్ లోపలనే అంటే వితిన్ ద బిల్డింగ్ లోపలనే మీకు జిమ్ కావచ్చు, స్విమ్మింగ్ పూల్ కావచ్చు, స్పోర్ట్స్ కావచ్చు, అన్ని రకాల ఫెసిలిటీస్, ఈవెన్ క్యాంటీన్ కావచ్చు, హాస్పిటల్ కావచ్చు, అన్ని రకాల మొత్తం సర్వీసెస్ అన్ని కూడా ఇన్బిల్ట్ ఉన్న ఒకటే ఒక యూనివర్సిటీ జార్జియన్ నేషనల్ యూనివర్సిటీ. సో ఈ విధంగా మన స్టూడెంట్స్ అందరూ కూడా ఎటువంటి ట్రాన్స్పోర్టేషన్ ఉపయోగించుకోవాల్సిన అవసరం లేకుండా హాస్టల్ విషయంలో, హాస్పిటల్ విషయంలో, లేకపోతే వేరే సర్వీసెస్ విషయంలో ఎటువంటి ట్రాన్స్పోర్టేషన్ ఉపయోగించుకోకుండా విత్ ఇన్ ద క్యాంపస్లో చూసుకోగలరు. సో ఈ విధంగా మేము 2 యూనివర్సిటీస్ మేజర్గా సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. జార్జియన్ నేషనల్ యూనివర్సిటీ ఎస్యూ ఈజ్ ద ఓన్లీ యూనివర్సిటీ విచ్ ఈస్ హావింగ్ ఇన్బిల్ట్ హాస్పిటల్ అండ్ సరౌండెడ్ బై 5 అదర్ మల్టీ స్పెషాలిటీ అండ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విత్ 8,000 బెడెడ్ హాస్పిటల్స్. ఈ 8,000 బెడెడ్ హాస్పిటల్, ఈ 5 హాస్పిటల్స్లో మన స్టూడెంట్స్కు క్లినికల్ రొటేషన్స్కు వెళ్ళడానికి మనకు యాక్సెస్ ఉందండి. జార్జియన్ నేషనల్ యూనివర్సిటీలో ఫ్యాకల్టీ అందరూ కూడా పిహెచ్డి ప్రొఫెసర్స్, కాబట్టి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా జార్జియన్ నేషనల్ యూనివర్సిటీలో బాగా ఉంటుందని నా ఉద్దేశం. హాయ్, నా పేరు ప్రవళిక గోపు, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నేను భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ ద్వారా, ప్రసాద్ సార్ ద్వారా వచ్చాను. నేను ఇక్కడ జార్జియన్ నేషనల్ యూనివర్సిటీలో MBBS చదువుతున్నాను. వెల్ ట్రైన్డ్ లెక్చర్స్ అండ్ వీ హ్యాడ్ మాకు మంచి ల్యాబొరేటరీస్ ఉన్నాయి, ఇన్బిల్ట్ హాస్పిటల్ ఉంది. సో మాకు మంచి క్లినికల్ సర్వీసెస్ ప్రొవైడ్ చేశారు. హలో, నా పేరు అవినాష్, నేను నల్గొండ నుంచి వచ్చాను, తెలంగాణ జిల్లా. నేను భాగ్యలక్ష్మి కన్సల్టెన్సీ నుంచి జార్జియా నేషనల్ యూనివర్సిటీకి వచ్చాను. ఇక్కడ మొత్తం అన్ని సౌకర్యాలు అన్నీ మంచిగా ఉన్నాయి. ఇక్కడ ఫ్యాకల్టీ కూడా చాలా బాగుంది. ఇక్కడ మనం ఏమన్నా బయటికి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ చేయాలన్నా ఇక్కడనే బిల్డింగ్లో అన్నీ దొరుకుతాయి. ఇక్కడనే మంచిగా జిమ్, స్విమ్మింగ్ పూల్, ఇంకా గేమ్స్ ఏమైనా ఉంటే ఇక్కడనే ఆడుకోవచ్చు. చదువు బాగుంటుంది. ఇంకా మనకి ఫెసిలిటీస్ ఇంకా చాలా బాగుంటాయి. సపరేట్ హాస్టల్స్ ఫర్ గర్ల్స్ అండ్ బాయ్స్. నేను కరీంనగర్ నుండి వచ్చాను. నా పేరు జీవన అండ్ నేను SCU జార్జియన్ నేషనల్ యూనివర్సిటీలో MBBS చేస్తున్నాను. భాగ్యలక్ష్మి కన్సల్టెన్సీ ద్వారా నేను వచ్చాను, ప్రసాద్ సార్. దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ఇన్ జార్జియా. వీ హ్యావ్ వెల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఆల్సో వెల్ క్వాలిఫైడ్ PhD ప్రొఫెసర్స్. వీ హ్యావ్ మెనీ ఎక్విప్మెంట్స్ అండ్ ఆల్సో వీ హ్యావ్ స్పోర్ట్స్ లైబ్రరీ, జిమ్ వీ హ్యావ్ అండ్ ఆల్సో వీ హ్యావ్ సపరేట్ గర్ల్స్ అండ్ బాయ్స్ హాస్టల్. బతుమి ఛోటారుష్టవేలి యూనివర్సిటీలో MBBS చదవడం నిజంగా ఒక వరం లాంటిదే. అంత గొప్ప యూనివర్సిటీ ఇది. ప్రతి విద్యార్థి మీద వ్యక్తిగతంగా దృష్టి పెట్టి చదువు చెప్తారు. గ్రూప్ సెమినార్స్ ద్వారా పోటీతత్వం పెంచుతారు. స్టూడెంట్స్ మధ్య స్నేహపూర్వక పోటీతో చదువు మీద శ్రద్ధ పెరగడం ఇక్కడి ప్రత్యేకత. క్యాంపస్ వాతావరణం, ప్రొఫెసర్లు విద్యార్థులతో స్నేహితుల్లా మెలిగే తీరు, డౌట్స్ క్లారిఫై చేసే విధానం, ఇలా అన్ని విషయాల్లో ఇది ప్రపంచంలోనే 1 ఆఫ్ ద బెస్ట్ మెడిసిన్ యూనివర్సిటీస్ గా గుర్తింపు పొందింది.
యూనివర్సిటీలో అబ్బాయిలకు అమ్మాయిలకు వేరువేరు భవనాలతో పాటు ఆంధ్ర భోజనంతో కూడిన అద్భుతమైన హాస్టల్ ఫెసిలిటీ ఉంటుంది. కేవలం 5 సంవత్సరాలలో కోర్సు పూర్తవుతుంది. 244 మంది ప్రొఫెసర్స్, 55 మంది రీసెర్చ్ ఫ్యాకల్టీ, 387 మంది గెస్ట్ ప్రొఫెసర్స్ అందుబాటులో ఉంటారు. 125 సంవత్సరాల చరిత్ర కలిగిన ప్రభుత్వ యూనివర్సిటీ. ఇక్కడ ఫస్ట్ ఇయర్ నుండే ఎన్సీఏ ఎగ్జామ్ కోసం ఇండియన్ ప్రొఫెసర్స్ తో ఫ్రీ కోచింగ్ ఇస్తారు. అడ్వాన్స్డ్ డిజిటల్ టెక్నాలజీతో పాటు స్టీరియోస్కోపిక్ 3D టెక్నాలజీతో కూడిన విద్యాబోధనుంటుంది. ఇంకా ఎన్నో ప్రత్యేకతలున్న ఈ యూనివర్సిటీలో చేరాలనే నిర్ణయం కాబోయే డాక్టర్ల అద్భుత విజయానికి తొలిమెట్లు. విష్ యూ ఆల్ ది బెస్ట్ డియర్ స్టూడెంట్స్. బాతుమీ షోటా రస్టవల్లి స్టేట్ యూనివర్సిటీ, ఇది కొత్తగా ఇంట్రడ్యూస్ చేయాల్సిన అవసరం లేదు. బాతుమీ అనే సిటీలా ఉంది. ఇది సెకండ్ లార్జెస్ట్ సిటీ ఇన్ జార్జియా. బాతుమీ సిటీ వచ్చేసి గవర్నమెంట్ యూనివర్సిటీ. ఇది 125 ఇయర్స్ ఓల్డ్ యూనివర్సిటీ. జార్జియా వచ్చేసి యూరోపియన్ కంట్రీ. వీళ్ళు యూరోపియన్ యూనియన్లో 2017లో సైన్ చేశారు. ఇక్కడ మిగిలిన కంట్రీస్ లాగా అసలు చలి తీవ్రత అసలే ఉండదు. సో జార్జియా వచ్చేసి ముఖ్యంగా పీజీ చేసుకోవడానికి ఎక్కువ ఆస్కారం ఉన్న కంట్రీస్ ఓన్లీ జార్జియా. ఎందుకంటే ఇది ఆల్రెడీ యూరోప్లో ఉంది కాబట్టి, స్టూడెంట్స్ ఆల్రెడీ యూజీ చేయడానికి అంటే ఎంబీబీఎస్ చేయడానికి యూరోప్లోకి వెళ్తున్నాడు కాబట్టి, అక్కడ నుంచి వేరే యూరోపియన్ యూనియన్లో ఉన్న జర్మనీ కావచ్చు, పోలాండ్ కావచ్చు, స్వీడన్ కావచ్చు, నార్వే కావచ్చు, ఇటువంటి డిఫరెంట్ కంట్రీస్లో మీకు పీజీ చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. జార్జియాలో ప్రకృతి వైపరీత్యాలకు అంటే న్యాచురల్ కలామిటీస్కు అసలు ఆస్కారమే లేదు. ఎందుకంటే ఇది ఒక ఐలాండ్ కాదు కాబట్టి. జార్జియా మెయింటైన్స్ పొలిటికల్, ఎకనామికల్, మిలిటరీ రిలేషన్స్ విత్ యూకే, యూఎస్, జర్మనీ, పోలాండ్ ఇటువంటి చాలా కంట్రీస్ తోటి పొలిటికల్, ఎకనామికల్, మిలిటరీ రిలేషన్స్ మెయింటైన్ చేస్తున్నది. జార్జియాకు పక్క అడ్జసెంట్ కంట్రీస్ తోటి అంటే పక్కన ఉన్న కంట్రీస్ తోటి ఎటువంటి తగాదాలు కూడా లేవు కాబట్టి ఇది ఒక సేఫ్ కంట్రీగా మనం పరిగణించగలం. జార్జియా కంట్రీలో డిగ్రీ ఈక్వల్లీ వ్యాలిడ్ త్రూ అవుట్ ది యూరోపియన్ యూనియన్ కాబట్టి మీరు యూరోపియన్ యూనియన్లో ఉన్న మిగిలిన కంట్రీస్లో ప్రాక్టీస్ చేయడానికి కానీ పీజీ చేయడానికి కానీ ఆస్కారం జార్జియాలో చదవడంలో ఎక్కువగా ఉంటుంది. జార్జియాలో చదువుతున్న మన స్టూడెంట్స్ అందరికి కూడా మన ఇండియన్ ఫ్యాకల్టీ తోటి అక్కడ ఎంసీఐ కోచింగ్ మేము అరేంజ్ చేయడం జరుగుతుంది. అది కాకుండా యుఎస్ఎంఎల్ఈ కోచింగ్ యూనివర్సిటీ తరపు నుంచి మనకు వాళ్ళు కమిట్మెంట్స్ ఉన్నారు. మన స్టూడెంట్స్ అందరికి కూడా యుఎస్ ఒకవేళ యుఎస్ లోపల పీజీ చేయాలనుకుంటే యుఎస్ఎంఎల్ఈ Step 1, Step 2, Step 3 క్లియర్ చేయడానికి అన్ని విధాలు సహకరించడానికి పిహెచ్డీ ప్రొఫెసర్స్ అక్కడ ఉన్నారు. సో యూనివర్సిటీ ద్వారా మనకు యుఎస్ఎంఎల్ఈ కోచింగ్ ఇవ్వబడుతుంది. అండ్ ఎంసీఐ కోచింగ్ వచ్చేసి మేము మా కన్సల్టెన్సీ ద్వారా మన ఇండియన్ ప్రొఫెసర్స్ని అక్కడికి తీసుకెళ్లి మనకు మన పిల్లలకు ఎంసీఐ కోచింగ్ సంబంధించిన అన్ని రకాలుగా సర్వీసెస్ ఇవ్వడానికి మన ప్రొఫెసర్స్ అందుబాటులో ఉంటారు. తెలుగు రాష్ట్రాల నుంచి అత్యధికంగా సంఖ్యలో విద్యార్థులను ఎంబీబీఎస్ చదివించడానికి జార్జియాకు పంపించిన ఘనత కేవలం భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్ మాత్రమే దక్కుతుందని చెప్పడానికి గర్వపడుతున్నాను. హలో ఎవ్రీబడి, ఐఎమ్ శ్రీదీప్య యాదవ్. ఐఎమ్ ఫ్రమ్ వరంగల్ డిస్ట్రిక్ట్, తెలంగాణ స్టేట్. ఐఎమ్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ ఆఫ్ బతిమి షోటా రుస్తవెల్లి స్టేట్ యూనివర్సిటీ, విచ్ యూ కుడ్ సీ బిహైండ్ మీ. నేను ఇక్కడికి వచ్చింది త్రూ భాగ్యలక్ష్మి కన్సల్టెన్సీ. లైక్ చాలా కంట్రీస్ ఉన్నాయి మెడికల్ ఎడ్యుకేషన్కి, కానీ జార్జియా వి ఫౌండ్ ఇట్ ది బెస్ట్ వన్స్. ఎందుకంటే జార్జియాలో 0 crime rate, 0 pollution అండ్ కంప్లీట్ సెక్యూరిటీ ఉంటుంది, ఎస్పెషల్లీ అమ్మాయిలకి. యూనివర్సిటీ చాలా బాగుంది. ఇట్ ఈస్ ఆఫ్ 125 ఇయర్ ఓల్డ్ యూనివర్సిటీ, అంటే అంత గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఉంది. పర్టికులర్గా మేము ఈ యూనివర్సిటీ ఎందుకు చూస్ చేసుకున్నామంటే ఇక్కడ తెలుగు వాళ్ళ ప్రయారిటైజేషన్ నిజంగా చాలా బాగుంటుంది. ఇండియా వాళ్ళకి చాలా రెస్పెక్ట్ ఇస్తారు ఈ యూనివర్సిటీలో. అండ్ మాకు ఇక్కడ క్లినికల్ రొటేషన్స్ ఫస్ట్ ఇయర్ నుండి స్టార్ట్ చేస్తారు, లైక్ వైజ్ ఇన్ ఇండియా. అండ్ మాకు హాస్టల్ వచ్చేసి చాలా ఫెసిలిటేటెడ్ హాస్టల్, మాకు చాలా కంఫర్టబుల్ ఉంది. Myself is Sadiq Muhyiddin. I am studying in Georgia, Bhatumi Shota Rustavelli State University. I am from Mehboob Nagar. Alhamdulillah, each and everything good here. It's Bhatumi Shota Rustavelli State University is 125 years old university. Manaka ikkada anni suvidhalu unnai. Hostel prakaram aina, university environment, university surroundings, peacefulness, each and everything. It's a great opportunity for us to study here. Georgia anedi European Union la వస్తే మనకు చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. ప్రసాద్ సార్ ద్వారా నేను ఇక్కడ వచ్చాను. సార్ చాలా హెల్ప్ చేశారు ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాసెస్లా, ఏదైనా అంటే మన వీసా ప్రాసెసింగ్లో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ సార్ చూసుకున్నారు. ఇక్కడ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ, మీకు ఏం ప్రాబ్లం ఉండదు. హాయ్, నేను శ్రవిక. నేను హైదరాబాద్ నుండి వచ్చాను త్రూ భాగ్యలక్ష్మి కన్సల్టెన్సీ. నేను జార్జియాలో నా ఎంబీబీఎస్ కోర్స్ స్టార్ట్ చేశాను బాటుమి షోటా రుస్తవెల్లి స్టేట్ యూనివర్సిటీ. ఇది ఒక గవర్నమెంట్ కాలేజ్, 5 ఇయర్స్ డ్యూరేషన్ ఇక్కడ ఎంబీబీఎస్, విచ్ ఇస్ వెరీ కూల్. సిటీ చాలా బాగుంటుంది బాటుమి, వెరీ పీస్ఫుల్ ఏరియా, క్రైమ్ రేట్ అస్సలు లేదు అండ్ పొల్యూషన్ ఫ్రీ ఏరియా, చాలా బాగుంటుంది.
గర్ల్స్ కి బాయ్స్ కి సెపరేట్ హాస్టల్స్ ఉంటాయి. ఏదో ఒక చాయిస్ కావాలా, రైట్ చాయిస్ కావాలా, ఆలోచించండి. రైట్ చాయిస్ కావాలనుకున్నారంటే యు ఆర్ రైట్. ఇంకెందుకు ఆలస్యం, భాగ్యలక్ష్మి కన్సల్టెన్సీని వెంటనే సంప్రదించండి. డాక్టర్ కావాలన్న కలను నిజం చేసుకోండి. సంప్రదించండి భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్, 502 5th ఫ్లోర్ డైమండ్ హౌస్, సోమాజిగూడ సర్కిల్, పంజాగుట్ట, హైదరాబాద్. మా బ్రాంచ్ ఆఫీస్ విజయవాడ. ఫోన్ 9000959542, 9000748542. ఇది వాళ్ళ ఎన్ కెరీర్స్.